ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతోమంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మన మహర్షులు పురాణముల ద్వారా అందించిన జ్ఞానం మత విషయం కాదు అని మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం ఇక్కడ. ఎందుకంటే మతాలు అంటూ పుట్టి పై దేశాల నుండి వచ్చిన తర్వాత మనమైన జ్ఞానాలంటే మతం అని పేరు పెట్టాం. కానీ ఇది మతం కాదు, ప్రపంచాన్ని పనికొచ్చే జ్ఞానం. అందుకే కేవలం ఒక మత విషయాల్లో పూజలో పునస్కారాలు మాత్రమే కాదు, ఒకవైపు రాజనీతి, మరొక వైపు అర్థనీతి, ఇంకొక వైపు సమాజక ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసం అన్నీ కూడా మన వాళ్ళు చెప్పారు. వీటన్నిటికీ పేరు ధర్మం. ధర్మం అనే దాని యొక్క పేరు. అలాంటి ధర్మం సనాతనమైనటువంటిది. అందుకు ఇవి కేవలం మత దృష్టితో చూడరాదు అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ధర్మం ప్రధానంగా మానవ జీవితాన్ని క్రమబద్ధీకరించినందుకు ఏర్పడింది ఇక్కడ. ఆ క్రమబద్ధీకరణ చాలా అవసరం. ఎందుకంటే నదికి కూడా ఆనకట్ట కడితే అది ఎన్నో పంటలు పండించగలదు, విచ్చలు విడిగా వదిలేస్తూ ఉప్పెనలు ముంచేస్తుంది. అదేవిధంగా మానవ జీవితాన్ని క్రమబద్ధీకరించడానికి ధర్మం, అవి చెప్పడం కోసమే ఋషులు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అందులో పురాణాలు ఒకటి. ఈ పురాణాలు చదవకుండానే చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా గరుడ పురాణం, దీని దగ్గరకు వచ్చినప్పటికల్లా ఒక 16 అధ్యాయాలు తీసుకుని యమయాతనలు, మరణించిన జీవితం మాత్రమే అందులో ఉంటుంది కనుక గరుడ పురాణం నమ్మదగ్గది కాదని, అంటే సత్యాన్ని వీడు భరించలేక భయపడి దాన్ని అక్కర్లేదు అంటున్నాడు. కానీ గరుడ పురాణం అంటే 16 అధ్యాయాల నరకయాతనల గ్రంథం కాదది. అది దాదాపు 300 పైచిలుకు అధ్యాయాలు కలిగిన విస్తారమైన గ్రంథం. అది ఉందని కూడా చాలామందికి తెలియదు. అందులో ఒకవైపు రత్నశాస్త్రం, మరొక వైపు వైద్య శాస్త్రం, ఇంకోవైపు రాజనీతి శాస్త్రం, ఇవి కనబడుతుంటాయి. రాజనీతి ప్రకాశం అనే పేరుతో కొన్ని అధ్యాయాలు గరుడ పురాణం చెప్తున్నది ఇక్కడ. అది చదివితే మనం ఆశ్చర్యపోతాం. ఒక చక్కని సమాజం, సర్వప్రజలకి హితం కలిగేటువంటి నిజమైన సెక్యులర్ సమాజం గురించి రాజనీతి ప్రకాశం చెప్తున్నది. ఆశ్చర్యకరమైన విషయాలు అందులో ప్రతి శ్లోకంలో మనకు కనబడుతుంటుంది. ఒక విశాల దృష్టి, ఒక సమదృష్టి గోచరిస్తూ ఉంటుంది. అందులో విషయములు అధ్యయనం చేస్తే ఒక పాఠం కింద, ఒక పాఠ్యాంశం కింద దాన్ని మనం చేర్చాలని తెలుసుకుంటాం. అదేవిధంగా రత్న పరీక్ష అని ఒక శాస్త్రం చెప్పారు. రకరకాల రత్నాలు, వాటిని ఎలా పోల్చుకోవడం, వాటి యొక్క నాణ్యతను ఎలా తెలుసుకోవడం అనేటువంటిది విజ్ఞానం అంతా కొన్ని అధ్యాయాల గ్రంథం ఉంది. ఇది కాకుండా వైద్య శాస్త్రానికి సంబంధించి బ్రహ్మవివర్త పురాణంలో, గరుడ పురాణంలో, విష్ణు పురాణంలో కనబడతాయి. ఇందులో ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన అనేక అంశాలు, మన నిత్య జీవితంలో ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఎలా జీవించాలి, వ్యాయామం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ మత విషయాలా కావు, మనిషి విషయాలు, వాటినే చెప్తున్నాయి గ్రంథాలన్నీ కూడా. మళ్ళీ మహాభారతంలో ఇవన్నీ కూడా అనేక చోట్ల పుంఖానుపుంఖాలుగా ప్రస్తావింపబడుతూ ఉంటాయి మహాభారతంలో కూడా. రాజనీతి ప్రకాశంలో చెప్తున్న అంశాల్లో ఒకటి ఏంటంటే, ఒక రాజు పాలన చేస్తున్నప్పుడు తానొక్కడు అన్నీ చేయలేడు, తప్పకుండా నిపుణులైన అధికారుల్ని నియమించుకుంటాడు. విస్తారమైన రాజ్యంలో ఆర్థిక విభాగానికి, వ్యవసాయ రంగానికి, ఇతరత్ర అన్ని రంగాలకు కూడా అధికారులు ఉంటారు. అయితే అధికారుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి పాలకుడు అని రాజనీతి శాస్త్రం చెప్తుంది. ఈ అంశములే తర్వాత చాణక్యుడు, సోమదేవుడు మొదలైనటువంటి నీతి సూత్రకర్తలు కూడా గ్రహించి మనకు అందిస్తున్నారు. అక్కడ ఇక్కడ సామాన్య అంశాలే కనబడతాయి. ముఖ్యంగా అధికారిని అన్ని రకాలుగా పరీక్షించాలి అన్నారు. నిర్వహణ సామర్థ్యం ఒక్కటే సరిపోదు అధికారికి, అతడు కామిని కాంచనాలకు లోబడకుండా ఉన్నాడా లేదా అనేది పరీక్షించాలి అన్నారు ఇక్కడ. అంటే కామ వ్యామోహానికి, ధన వ్యామోహానికి లొంగిపోకుండా ఉండేటట్లుగా ఉంటాడా లేదా అనేది ముందు పరీక్ష చేసి నియమించాలి అని చెప్పారు. ఒక అద్భుతమైన ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ. మత్స్యా యథాంత సలిలే చరంతో జ్ఞాతుం నశక్యాహ సలిలం పిబంత. నీళ్లల్లో తిరిగే చేపలు ఎప్పుడు నీళ్లు తాగుతాయో మనకు తెలియదు. అదేవిధంగా రాజ్య వ్యవహారాల్లో ఉండే అధికారులు ఎప్పుడు ధనాన్ని కాజేస్తారో మనకు తెలియదు అన్నాడు. చాలా చక్కని ఉదాహరణ చెప్పాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాడు. నాలుగుపై వేసుకున్న తేనె కానీ విషం కానీ రుచి చూడక తప్పదు కదా, అలాగే అధికారి ప్రజాధనాన్ని కొంచెమైనా తినక తప్పదు కదా అన్నారు. అంటే దీని అర్థం ఏంటి, అక్కడ ప్రజాధనం వాడి చేతిలో ఉంటుంది కనుక ఏదో రూపంతో తినే అవకాశం వాడికి ఉంటుంది అని, అందుకని తినమని చెప్పలేదు, వాడికి తినే అవకాశం ఉంటుంది. అది రాజు గుర్తెరిగి
వాడు అటువంటి అవినీతికి పాల్పడకుండా ఒక కఠినమైన చట్టాలు పెట్టి నియమం పెట్టండి. మళ్ళీ అధికారులతోనూ రాజోద్యోగులతోనూ వ్యవహరించే పాలకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతి కఠినంగా వ్యవహరిస్తే వాళ్ళే ఇతరు ఎదురు తిరుగుతారు, దానివల్ల మళ్ళీ ప్రమాదాలు ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, పాలన చక్కగా నడిపి దేశాన్ని బాగు చేద్దామని నిజంగా నేత కఠోర నియమాలు పెడితే ఆ నియమాలను అధికారులు ఉద్యోగులు భరించలేక మళ్ళీ అతన్ని నేతగా రానివ్వరు కూడా. అలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం ప్రజాస్వామ్యంలో. ఆనాటి రాజపరిపాలనలో కూడా వీళ్ళు కానీ ఎదురు తిరిగితే రాజు నిభాయించుకోవడం కష్టమని కూడా సూచన ఇచ్చారు అప్పుడే. అందుకు ఎలా చేయాలి అంటే వాళ్ళని నమ్మినట్లే కనబడాలి కానీ నమ్మకూడదు అని చెప్పాడు. ఇది భీష్మ పితామహుడు కూడా చెప్తాడు, వాళ్ళని నమ్మినట్లే కనబడాలి కానీ నమ్మకూడదు, వాళ్ళని నమ్మనట్టు వాళ్ళకి తెలియకూడదు. కానీ వాళ్ళని అడుగడుగున గమనించాలి, అవినీతి సొమ్ము వాళ్ళు తినకుండా చక్కని ఏర్పాట్లు చేయాలి రాజు అయినటువంటి వాడు. అందుకని రాజరికం అంటే ప్రజాపరిపాలన బాధ్యత ఒక భోగం కాదయ్యా, అది అడుగడుగున కఠోరమైన నియమాలతో ఉన్నది. కనుక రాజు ఎప్పుడు ప్రయత్నశీలుడై ఉండాలి, కార్యదక్షుడై ఉండాలి, పరిపాలన నిర్వహణలో ప్రజాక్షేమం ప్రధానంగా పెట్టుకుంటూ అధికారులను నియంత్రిస్తూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి, అవినీతి జరగకుండా చూడాలి అని రాజనీతి ప్రకాశం చెప్తుంది. అది ఈ దేశం మర్చిపోకపోతే అటువంటి సనాతన ధర్మాన్ని మన యొక్క భారతీయ పరిపాలన విధానాల్లోకి తెచ్చుకోగలిగితే మళ్ళీ భారతదేశం బాగుంటుంది అనడంలో సందేహం లేదు. ఇలాంటి ధర్మానికే మీరు హిందూ మతమైన పేరు పెడితే భారతదేశానికి హిందూ మతమే కావాలి, భారతదేశం హిందూ మత రాజ్యమే కావాలని ఆశిద్దాం. స్వస్తి. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం మార్గశీర్ష మాసంలో ఉన్నాం కనుక మార్గశీర్ష మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. మహాపాపాతి పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కురువంతి నలినీ దళమంబువత్. గీతా మహాత్మ్యంలో మనం తెలుసుకోదగినటువంటి మరొక విషయం ఇది. సాధారణంగా లోకంలో మనం చూస్తూ ఉంటాం ఎన్నో రకాలైనటువంటి పాప కృత్యాలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. కర్త కారయితా చేవ ప్రేరకశ్చ అనుమోదక, అంటే కర్త ఆ పాపాలను చేసినటువంటి వాడు, కారయిత ఆ పాపాలని ఆ వ్యక్తి చేత చేయించినటువంటి వాడు, ప్రేరక ఆ విధంగా పాపాలని చేయడానికి ప్రోత్సహించినటువంటి వాడు, అలాగే అనుమోదక ఆ పాపాన్ని చూసి ఆనందించేటువంటి వాడు. ఈ నలుగురు కూడా ఫలంలో సమభాగులట. అంతేకాకుండా మనం యథాలాపంగా ఆ మార్గంలో వెడుతూ ఆ పాపాన్ని చూసి నివారించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ నివారించలేకపోవడం వల్ల పాప దర్శనం వల్ల కూడా మనకు ఆ పాప ప్రభావం మనకు స్పర్శగా సంభవిస్తూ ఉంటుంది అనేటువంటిది. అయితే మనకు ఇక్కడ ఈ పాపం మనకి తగలకుండా సోకకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సంఘం వల్ల సాధారణంగా మనకు మామూలుగా పాపచింతన లేకపోయినా మనం ఎవరితో సహచర్యం చేస్తామో వారి మనస్సులో కనుక పాపచింతన ఉంటే అది కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా పాపకృత్యాలు చేయడానికి అలవాటు పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మనకు ఉత్తమ పురుష సంగమం అనేటువంటిది చెప్పారు, సద్గ్రంథ ఉపాసనం అనేటువంటిది చెప్పారు. అందుకని అలా చెప్తూ మహాపాపాతి పాపాని, పాపములు వాటిలో మిక్కిలి ప్రభావవంతమైన పాపములు ఏవైతే ఉన్నాయో అతి ఉత్కటమైన పాపములు ఈ పాపములన్నీ కూడా గీతాధ్యానం కరోతి చేత్. గీతాధ్యానం చేసినా సరే, గీతను మనం చదివితే అది వేరే విషయం, గీతను గురించి మనసులో ధ్యానం చేసుకుంటూ శ్రీమద్ భగవద్గీత అనేటువంటిది ఒక దివ్యమైన స్వరూపిణిగా మనం అనుకుంటూ ఆ భగవద్గీతోపాసనం కనుక మనం చేయగలిగినట్లయితే దానివల్ల కూడా మనకు చక్కటి ఆనుకూల్యం ఏర్పడుతుందన్నమాట, అనుగ్రహం లభిస్తుంది. క్వచిత్ స్పర్శం న కురువంతి, ఆ పాపములు పాపముల యొక్క ప్రభావములు మన మీద ఎప్పటికీ కూడా స్పర్శను కూడా అవి చూపించవు అని చెప్తున్నారన్నమాట. కనుక ఈ విధంగా చెప్తూ ఎలాగా అంటే నళినీ దళమంబువత్, చక్కగా
ఒక సరస్సును కనుక మనం చూసినట్లయితే సరస్సులో మనకు కమలములు కమల పత్రములు ఉంటాయి, అంటే తామరాకులు అన్నమాట. ఆ తామరాకు నీటిలో ఉన్నప్పటికీ కూడా ఆ విధాత యొక్క సృష్టి వైచిత్ర్యం ఏమిటంటే ఆ తడి తగలదు దానికి. మనం జలంలో ప్రవేశిస్తే మన శరీరం తడిసిపోతుంది, మన వస్త్రాలు తడుస్తాయి, కానీ ఆ నీటిలోని నిత్యం ఉన్నప్పటికీ కూడా తామరాకుకి ఆ నీరు స్పర్శ తగలదు, తడి తగలదు అన్నమాట. ఎప్పుడూ స్వచ్ఛంగా తామరాకు శుద్ధంగానే ఉంటుంది. అదేవిధంగా మనం పాపాల మధ్యలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా పాప స్పర్శ మనకు తగలదు. కారణం ఏంటంటే గీతాధ్యానము అని చెప్తున్నారు. కనుక ఈ మార్గశీర్ష మాసంలో మనం గీత ఉపాసనం చేసినా, గీతా ధ్యానం చేసినా, గీతా పఠనం చేసినా, గీతా పారాయణం చేసినా, గీతను పూజించినప్పటికీ కూడా మనకు ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి అని చెప్తున్నారు. ఇది మనం తెలుసుకోదగినటువంటి విషయం. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు 16వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువులు మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి ఉత్తరాభద్ర నక్షత్రం ఆదివారం. ఇక్కడ మనకు కొన్ని ప్రశస్తమైన విశేషాలు ఉన్నాయి. తిథి నవమి కనుక దుర్గాంబిక ఉపాసనం చేసుకోవచ్చు, ఆదివారం కనుక సూర్యోపాసనం, సౌరపఠనం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకు భారతీయ కాలమానంలో ప్రసిద్ధమైనటువంటి 2 కాలమానాలు సౌరమానం, చాంద్రమానం. సౌరమాన ప్రకారం సూర్యుడు ఈ రోజున ధనురాశిలో ప్రవేశించేటువంటి ఎంతో పవిత్రమైనటువంటి కాలం అన్నమాట. కనుక ఈరోజు నుంచి ధనుర్మాసారంభం అవుతుంది. వైష్ణవ సంప్రదాయంలో ధనుర్మాసానికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నది. అమ్మవారు గోదాంబికాదేవి యొక్క దివ్యమైనటువంటి పాశురములు ఏవైతే ఉన్నాయో ఆ పాశురములను అన్నిటినీ కూడా పఠించేటువంటి సందర్భం, పవిత్ర సందర్భం ఈ మాసం. ధనుర్మాస పూజ చేసి స్నాన దాన జప తపాదులను అన్నిటినీ కూడా మనం శ్రద్ధాపూర్వకంగా ఆచరించి ఆ పైన ఈ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి 4000 పాశురములతో కూడినటువంటి దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి ఈ అమ్మవారు ఈ గోదాంబిక చేత లిఖింపబడినటువంటి, ఉపదేశింపబడినటువంటి 30 పాశురములను కూడా ఈ ధనుర్మాసం అంతా కూడా విష్ణువాలయాలలో ఎంతో శ్రద్ధాన్వితమైనటువంటి మనస్సులతోటి భక్తులందరూ పఠించడం అనేటువంటిది మనం గమనించదగినటువంటి విషయం. కనుక వైష్ణవోత్తములందరూ ఒకచోట చేరి ఆలయాలలో ఈ గోదాంబికాదేవి రాసినటువంటి తిరుప్పావై పారాయణాన్ని మొదలుపెట్టేటువంటి రోజు ఇది. మనకు తిరుమలలో కూడా ఈరోజు సాయంత్రం 5:19 ధనుర్మాస పూజాదులను నిర్వహిస్తారు. అలాగే మనకు ఈరోజు దాటి మరునాటి ఉదయం నుంచి స్వామివారి యొక్క వక్షస్థలంలో జగజ్జనని అయినటువంటి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ అమ్మవారికి పక్కగా బంగారు చిలుకను ఒకదాన్ని అలంకరిస్తారు. అలాగే మనకు తిరుమలలో రేపు ఉదయం నుంచి సుప్రభాతం అనేటువంటి స్థానంలో ఈ గోదాంబిక తిరుప్పావై పఠనం అనేటువంటిది ఈ మాసం అంతా కూడా పారాయణంగా చేయబడుతుంది. ఇవి మనకు ఈ తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.